రాజమండ్రి నుంచి తిరుపతి బయలుదేరిన ఇండిగో విమానాన్ని అత్యవసరంగా బెంగళూరులో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా, మాజీ మంత్రి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. బెంగళూరులో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఈ ఘటనపై రోజా ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఇండిగో సిబ్బంది సంస్థపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యాక కూడా 4 గంటల పాటు డోర్లు తీయకుండా, అసలు ఏం జరుగుతుందో చెప్పకుండా తమ ప్రాణాలతో ఎయిర్లైన్ సిబ్బంది చెలగాటమాడారని రోజా ఇండిగో యాజమాన్యంపై ఆరోపణలు చేశారు. అయితే క్లౌడ్స్ వల్ల ఇబ్బంది అని చెప్పారు తప్ప టెక్నికల్ ప్రాబ్లం చెప్పలేదు. తర్వాత కొద్దిసేపు తర్వాత బెంగళూరుకి డైవర్ట్ చేశామన్నారు. ఎయిర్ హోస్టెస్ని అడిగితే ఫ్యూయల్ అయిపోతుంది కాబట్టి వెళ్తున్నామన్నారు, కానీ టెక్నికల్ ప్రాబ్లం అనేది ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఆపరేషన్ అయ్యింది, ఎంతసేపు కూర్చోలేము, దాదాపుగా 4 అవర్స్ దాటిపోయింది. దిగాలి అంటే 5,000 కట్టాలి, ప్యాసింజర్ ఒకరు దిగాలి అంటే అంటారు. అంటే 5,000 కడితే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదని మేము వాళ్ళతో గొడవ పడ్డాం. అందరూ కూడా ప్యాసింజర్స్ చాలా పెద్ద గొడవ చేశారు. మా లైఫ్తో మీరు ఆడుకోవడం కరెక్ట్ కాదు, ఇండిగో మీద డిఫర్మేషన్ సూట్ వేస్తాము అని చెప్పి అందరూ కూడా మాట్లాడాం. ఈ ఘటనపై ఇండిగోనే వివరణ అడగాలని రేణిగుంట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్ బీబీసీతో చెప్పారు. దీనిపై ఎయిర్పోర్ట్ మేనేజర్ను సంప్రదించమని ఇండిగో సంస్థ ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు.